యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలలో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతూ నందమూరి వంశ వారసుడిగా దూసుకుపోతూ ఉన్నారు. ప్రస్తుతం దేశమే గర్వించదగ్గ సినిమా TRILAR-లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొమరం భీమ్గా ఆయనని ఇప్పటికే టీజర్లో చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోయారు. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. TRILAR తర్వాత కొరటాల శివతోను, ఆ తర్వాత ప్రశాంత్ నీల్తోనూ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయనతో యాక్ట్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ సందర్భంలో తారక్తో ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి ఎంతోమంది షేర్ చేసుకుంటారు. ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు కూడా తిరిగి అలాంటి ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇక కొత్త కొత్త హీరోయిన్స్ అయితే మరిను, ముఖ్యంగా ఐశ్వర్య మీనన్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో మంచి మంచి సినిమాలు చేసింది. సో మొత్తానికి ఈ కేరళ కుట్టి పుట్టి పెరిగిందంతా తమిళనాడే, కానీ అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇంతవరకు కమర్షియల్గా మంచి సక్సెస్ అయితే దక్కలేదు, కానీ మరి ఐశ్వర్య మీనన్ అంటే అందరికీ సుపరిచితమే. తన అంత అభినయంతో ఆకట్టుకుంది. తెలుగులో లవ్ అండ్ లూ చిత్రంలో కూడా నటించింది. సో ఆమె లేటెస్ట్గా ఎన్టీఆర్ మీద సెన్సేషన్ కామెంట్ చేసింది. తనకి ఇన్స్టమైనటువంటి వాళ్ళ గురించి చెప్పాలంటే తన ఇన్స్టాగ్రామ్ చాట్ సెషన్లో, తన లైవ్లో కూడా ఎన్టీఆర్ గురించి చెప్పమని అడిగితే, హీస్ ట్రూలీ అమేజింగ్, అ ట్రూ స్టార్, నిజమైనటువంటి వ్యక్తి, అసలు అలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదంటూ, ఎన్టీఆర్ అంటే తనకి ఎంతో అభిమానం అంటూ, నిజంగా ఒక హీరో అంటే అది జస్ట్ తారక్ అంటూ, హీఈస్ జస్ట్ ట్రూ స్టార్ అంటూ ఒక చాలా అద్భుతంగా చెప్పింది ఐశ్వర్య.